ఈరోజు నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ప్రొడక్ట్ మేనేజ్మెంట్, వస్తు నిర్వహణ, దీనికి సంబంధించి ఈరోజు మాట్లాడుకుందామండి. అందరికీ తెలుసున్నటువంటిది మార్కెటింగ్ అనేటటువంటిది ఖచ్చితంగా వస్తువుల మీద బేస్ చేసుకునే జరుగుతుంది అని మాట్లాడుకున్నాము, చెప్పుకున్నాము ఇదివరకు. ఇక్కడ మార్కెటింగ్ మిశ్రమంలో వస్తువు అనేటటువంటిది మొట్టమొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది. ఈ మార్కెటింగ్ మిశ్రమంలో వస్తువు అనేది అత్యంత ప్రధానమైనటువంటిది మరియు ముఖ్యమైనది. మనం వినియోగదారులుగా వివిధ అవసరాలను సంతృప్తిపరుచుకున్నటకు అనేక రకాల వస్తువులను మనం కొనుగోలు చేస్తూ ఉంటాం. అంటే మనం ఈ వస్తు మార్కెటింగ్ మిశ్రమంలో, మనం మార్కెటింగ్లో ముఖ్యంగా వస్తువు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వినియోగదారులు వారి యొక్క అవసరాలను, వివిధ రకాల అవసరాలను సంతృప్తిపరుచుకోవాలి అంటే మనకు కావలసినటువంటిది వస్తువు చాలా ముఖ్యం కాబట్టి అనేక రకాలైనటువంటి వస్తువులను వినియోగదారులు కొంటూ ఉంటారు. అందుకనే మనం ప్రొద్దుట లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అనేక రకాల వస్తువులతోటే మన జీవన విధానం అనేటటువంటిది ముడిపడి ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఏం చెప్పుకోవచ్చు, మనం చూడండి, న్యూస్ పేపర్ కానివ్వండి, లేకపోతే హార్లిక్స్ బాటిల్ గురించి కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఇంకా ఇంపార్టెంట్గా ఒక చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ గురించో, లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే అమూల్ చాక్లెట్ల గురించో, ఇంకా వగైరా వగైరా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ అరే ప్రొడక్ట్స్ అన్నమాట. అందుకోసం వినియోగదారుడు వాడి యొక్క తగినటువంటి అవసరాలను సంతృప్తిపరచుకోవడం కోసము మన వాడు అనేక రకాలైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మార్కెట్ మిశ్రమంలో ఈ వస్తువు అత్యంత ముఖ్యమైనటువంటిది మరియు ప్రధానమైనటువంటిదిగా మనం చెప్పవచ్చును. భౌతికపరమైనటువంటి సేవలను కామ ఊహాపరమైనటువంటి అంశాలను అందించడం ద్వారా వినియోగదారులు ఆశించు ప్రయోజనాలను సంతృప్తిపరిచే వస్తువుగా మనం వస్తువుని చెప్పవచ్చును. భౌతికపరమైనటువంటి సేవలను ఊహాపరమైనటువంటి అంశాలను అందించడం ద్వారా వినియోగదారులు ఆశించే ప్రయోజనాలను సంతృప్తిపరిచేటటువంటిదే వస్తువు అని ఫిలిప్ కొట్లర్ అభిప్రాయం పడ్డాడండి. సో ఒకసారి మనం ఇంగ్లీష్ వెర్షన్ చూసినట్లయితే, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ we come across in our daily life is a product. The Indian newspaper is a product. Alage Boost is a product. And Charminar cigarette packet is also a product. Amul chocolate, a bottle of Limca, Dynora TV are all products. All of them have some utility behind them and all of them cater to and satisfy some needs of some people. So we define a product as a need satisfying entity. Need satisfying entity. The job of marketing is to make the product and the customer meet. When the product wins over the customer, it marks the consummation of marketing. Products have an identity or personality of their own. The utility aspect of the product is but one component of the product personality. The brand name, the package, the labeling, the manufacturer's name
and prestige all go into the personality built of the product. And this total personality of the product is the real tool with which a marketer satisfies a customer. Products are almost always combination of product is a complex illusion of value satisfactions. Products are almost always combination of the tangible and the intangible. To the buyer, a product is a complex illusion of value satisfactions. Okay. వినియోగదారుల కోరికలను అలవాట్లను దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైనటువంటి సేవలను అందించి ప్రయోజనాలను కల్పించేదిగా ఉండాలని మనకి ఆ నిర్వచనాన్ని బట్టి తెలుస్తోందండి. నిర్వచనాన్ని బట్టి మనకి తెలిసేది వినియోగదారుల కోరికలను అలవాట్లను దృష్టిలో ఉంచుకొని వారికి అవసరమైనటువంటి సేవలను అందించి ప్రయోజనాలను కల్పించేదిగా ఉండాలని మనకి తెలుస్తోంది. వస్తువులకు అనేక లక్షణాలు ఉంటాయి. వాటిలో కంటికి కనిపించే గుణాలు టాంజిబుల్ ప్రొడక్ట్స్ అండ్ ఇంటాంజిబుల్. కంటికి కనిపించే గుణాలు అలాగే కంటికి కనిపించని గుణాలు అనుబంధ లక్షణాలు మారకపు విలువ కలిగి ఉండుట, వినియోగదారుల సంతృప్తి పరచుట మరియు వ్యాపార సమాజ లక్ష్యాలను పెంపొందించు జయంతో వస్తువులు రూపొందించబడతాయి. అంటే వస్తువులు అనేటటువంటివి ఎట్లా ఉంటాయి అంటే అది కంటికి కనిపించేటటువంటి వస్తువులు ఉండొచ్చు, కంటికి కనిపించినటువంటి వస్తువులు ఉండొచ్చు, అలాగే అనుబంధపు లక్షణాలు కలిగి ఉండేటటువంటి ఉండొచ్చు, లేదా మార్కెట్ విలువలు కలిగి ఉండేటటువంటి ఆ వస్తువులు అయి ఉండొచ్చు. వినియోగదారులను సంతృప్తి పరిచేటటువంటిది, అలాగే వ్యాపార సమాజ లక్ష్యాలను పెంపొందించు ధ్యేయంతో వస్తువులు రూపొందించబడతాయి. కాబట్టి మార్కెటింగ్ మిశ్రమంలో ఈ వస్తువులు అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా వివిధ వస్తు స్థాయిలు కనుక మనం చూసినట్లయితే వస్తు భావన అధ్యయనంలో మనకి ఐదు అంతస్తులు కనిపిస్తాయి. మనం ఆ ప్రొడక్ట్ లెవెల్స్ కనుక మనం చూసినట్లయితే ఎన్ని అంతస్తులు అంటున్నాడు అంటే మనకి ఐదు అంతస్తులు, ఫైవ్ లెవెల్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఒకటి మూల వస్తువు, అలాగే రెండోది ప్రాథమిక వస్తువు, మూడోది ఆశించే వస్తువు, నాలుగు విస్తరించినటువంటి వస్తువు, మరియు సంభావ్య వస్తువు. ఒకటి దెర్ ఆర్ టైమ్ ఫైవ్ లెవెల్స్ ఫర్ ఎ ప్రొడక్ట్. దీస్ ఆర్ కోర్ బెనిఫిట్, బేసిక్ ప్రొడక్ట్, ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్, నెక్స్ట్ ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్ అండ్ పొటెన్షియల్ ప్రొడక్ట్. ఈచ్ లెవెల్ ఆఫ్ ద ప్రొడక్ట్ యాడ్స్ మోర్ కస్టమర్ వాల్యూ అండ్ దీస్ ఫైవ్ కాన్స్టిట్యూట్ ఎ కస్టమర్ వాల్యూ థియాలజీ. లెట్ అస్ డిస్కస్ ద ప్రొడక్ట్ లెవెల్స్ అండ్ థియాలజీ వన్ బై వన్. దాన్ని ఈ క్రింది విధంగా ఒకదానికొకటి మనం వాటి యొక్క అంతస్తు క్రమాన్ని ఆ యొక్క స్థాయిని చెప్పుకుందామండి. అందులో మొట్టమొదటిది కోర్ బెనిఫిట్. కోర్ బెనిఫిట్ ఇందులో దీన్నే మనం మూల వస్తువు అంటాం అన్నమాట. వస్తువు మూల ప్రయోజనం వస్తువు అంతస్తులో ప్రాథమిక అంశము. ద మోస్ట్ ఫండమెంటల్ లెవెల్ ఈస్ ద కోర్ బెనిఫిట్. ద మోస్ట్ ఫండమెంటల్ లెవెల్ ఈస్ ద కోర్ బెనిఫిట్. వస్తువు మూల ప్రయోజనం వస్తువు యొక్క అంతస్తులో ప్రాథమికమైనటువంటి అంశము. దానినే వినియోగదారుడు కొనుగోలు చేయించున్నాడు.
దానిని వినియోగదారులు కొనుగోలు చేయించున్నాడు. ద ఫండమెంటల్ సర్వీస్ ఆర్ బెనిఫిట్ దట్ ద కస్టమర్ ఈస్ రియల్లీ బయింగ్. ఒక హోటల్లో బస చేసే వ్యక్తి విశ్రాంతిని కామ నిద్రను కోరి కొనుగోలు చేయించున్నాడు. ఒక హోటల్లో బస చేసేటటువంటి వ్యక్తి అంటే హోటల్లో ఏదైనా కంపెనీ ఆ నిలిగారనుకునేటటువంటి వ్యక్తి ఏమాశిస్తున్నాడు అక్కడ విశ్రాంతిని రెండు నిద్రని తీసుకుని అక్కడ కొనుగోలు చేయడం అనేటటువంటిది చేస్తున్నాడు. హోటల్ కొనుగోలు చేయడం అండి అక్కడ రెంట్కి తీసుకోవడం అనేటటువంటిది అది చెల్లించడం అనేటటువంటి చేస్తారు కాబట్టి అది కొనుగోలు అంశం. అదేవిధంగా స్నానపు సబ్బును కొనుగోలు చేసే వ్యక్తి పరిశుభ్రతను కొనుగోలు చేస్తున్నారు. అక్కడ హోటల్ రూమ్లో బస చేసేటటువంటి వ్యక్తి విశ్రాంతిని రెస్ట్ కోసము లేదా ఒక నిద్ర కోసము కొనుగోలు చేస్తున్నాడు. అదే స్నానం చేయడానికి వాడుకునేటటువంటి సబ్బుని కొనుగోలు చేసేటటువంటి వ్యక్తి దేనికోసం సబ్బు కొనుగోలు చేస్తున్నాడు అంటే శుభ్రత కోసము. ఇక్కడ పరిశుభ్రతను కొనుగోలు చేస్తున్నాడు. మార్కెటర్లు తాము ప్రయోజనాలను అందించే వ్యక్తులుగా అభివర్ణించుకుంటారు. అంటే ఇక్కడ మూల వస్తువు అనేటటువంటిది మనం చూసినట్లయితే ఈ ప్రధానమైన ప్రాథమిక అంశంలో ఈ మూల వస్తువు ప్రధానమైనటువంటిది దాన్ని వినియోగదారుడు కొనుగోలు చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేస్తున్నాడు అంటే దానికి తగినటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వస్తువుని కొనుగోలు చేయడం అనేటటువంటిది చేస్తాడు. అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక హోటల్లో బస చేసేటటువంటి వ్యక్తి అక్కడ విశ్రాంతిని నిద్రని ఇక్కడ కొనుగోలు చేస్తున్నాడు. అలాగే స్నానం చేయడానికి కొనుక్కునేటటువంటి సబ్బును కొనుగోలు చేసినట్లయితే అక్కడ పరిశుభ్రతను కొనుగోలు చేస్తున్నారు. అంటే ఇక్కడ మార్కెటర్లు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే ప్రయోజనాలను అందించే ఎవరికి మార్కెటర్లు వినియోగదారులకు ప్రయోజనాలు అందించే వ్యక్తులుగా అభివర్ణించబడుతున్నారు. గోల్ బెనిఫిట్ ఏ హోటల్ గెస్ట్ ఈజ్ బైయింగ్ రెస్ట్ అండ్ స్లీప్ ద పర్చేసర్ ఆఫ్ సోప్ ఈజ్ బైయింగ్ ఫ్రెష్నెస్ మార్కెటర్ సి దెమ్సెల్వ్స్ యాజ్ బెనిఫిట్ ప్రొవైడర్స్ వాళ్ళు ప్రయోజనాన్ని అందించేటటువంటి వ్యక్తులుగా అభివర్ణించుకుంటున్నారు. ఓకే నెక్స్ట్ రెండవ రకమైనటువంటి దగ్గర మనం చూసినట్లయితే బేసిక్ ప్రొడక్ట్ దీన్నే మనం ప్రాథమిక వస్తువు అంటాము. ఇది వస్తువు యొక్క రెండవ అంతస్తులో ముఖ్యమైనటువంటిది. మార్కెటర్లు మూల ప్రయోజనాన్ని ప్రాథమిక వస్తువుగా మార్పు చేసేదారు. ఈ రెండవ అంతస్తులో మార్కెటర్లు దీన్ని మూల ప్రయోజనాన్ని అందించే వస్తువుగా మార్పు చేస్తారు. At the second level, the marketer has to turn the core benefit into a basic product. అది ఒక మూల వస్తువుగా మూల ప్రయోజనాన్ని అందించేటటువంటి వస్తువుగా ఇక్కడ వాళ్ళు దాన్ని మార్పు అనేటటువంటివి చేస్తారు. ఒక హోటల్ గది అనగా దానిలో ఉండేటటువంటి పరుపు కానీ అలాగే స్నానపు గది కానీ తుప్పాలు కానీ మరియు ఇతరమైనటువంటి డ్రెస్సింగ్ టేబుల్స్ సంబంధించినవన్నీ కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అంటే వీళ్ళు మూల వస్తువుని నుంచి రెండవ అంతస్తులో మార్కెటర్లు దాన్ని ప్రధాన వస్తువుగా చేసేస్తారు. ప్రయోజనాన్ని దాన్ని ఆపాదింపజేస్తారు అన్నమాట. అంటే ఉదాహరణకు మనం చెప్పాలంటే దస్ ఏ హోటల్ రూమ్ ఇంక్లూడ్స్ ఏ బెడ్ బాత్రూమ్ టవల్ డెస్క్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్. చూడండి మనకు హోటల్ రూమ్లో వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా అందులో ఉండేటటువంటి పరుపు కానివ్వండి స్నానపు గది కానివ్వండి అట్లాగే తువ్వాలు కానివ్వండి మరియు డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించినవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. అట్లాగే మూడవ లెవెల్ మనం చూసినట్లయితే ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ ఆశించే వస్తువు. వస్తువు మూడవ అంతస్తుల మార్కెటర్లు ఒక వస్తువుకు సంబంధించి గుణాలను లక్షణాలను కొనుగోలుదారులు ఆశించే విధంగా రూపకల్పన చేస్తారు. ఇక్కడ మూడవ అంతస్తు వచ్చేటప్పటికి ఆశించే వస్తువు అంటే ఈ మూడవ అంతస్తులో మార్కెటర్లు ఏం చేస్తారు అంటే కొనుగోలుదారులు ఆశించే విధంగా ఆ వస్తువుకు సంబంధించినటువంటి గుణాలను లక్షణాలను రూపకల్పన చేస్తారు. ఉదాహరణ ఒక హోటల్లో బస చేసే వ్యక్తికి శుభ్రమైనటువంటి పరుపు
తువ్వాళ్ళు ప్రకాశించే బల్బులు ప్రశాంత వాతావరణము మొదలైన వాటిని కోరుకుంటారు. ఇప్పుడు మనం ఒక ఏదైనా ఒక హోటల్ రూమ్ బస్ చేయాలి అనుకునేటటువంటి వెళ్ళామనుకోండి, అక్కడ ఆ వ్యక్తి కోరుకునేటటువంటి ఏంటి, ఒక ప్రశాంతంగా ఉండాలి, కొత్త కొత్త పరుపుల మీద వేసేటటువంటి ఆ దుప్పట్లు కానివ్వండి, లేకపోతే తుడుచుకోవడానికి వచ్చే తువ్వాలు కానివ్వండి, లేకపోతే డ్రెస్సింగ్ చాలా నీట్గా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి, అలాగే కొత్తదనంగా ఉండాలి, మంచి ఆ లైటింగ్ అనేటటువంటి ప్రకాశవంతమైనటువంటి బల్బులు, చక్కటి విశ్రాంతి అనేటటువంటి తీసుకునేటటువంటి సందర్భంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని వాడు కోరుకుంటున్నాడు. కాబట్టి చాలా హోటళ్ళు ఈ తెలిపినటువంటి మనం ఏదైతే అనుకుంటూ తెలుపుతున్నామో ఆ విధంగానే వినియోగదారుల ప్రయోజనాలను ఆశించేటట్టుగా చేస్తాయి. అందుచే వినియోగదారులు తమకు అందుబాటులో ఉండే హోటళ్ళు కానీ లేదా తక్కువ ఖర్చు అయ్యే హోటళ్ళు కానీ బుక్ చేసుకుంటారు. అంటే వాడు ఎక్కడ పడితే అక్కడ హోటల్లో రూములకి వెళ్ళి వెళ్ళకుండా వీడు ఏవైతే లక్షణాలు కోరుకుంటున్నాడో ఆ లక్షణాలకు అనుగుణంగా అక్కడ ఉన్నాయా లేదా అనేటటువంటి చూసుకోవడము, అదేవిధంగా వాడు నిత్యం రెగ్యులర్గా వెళ్ళేటటువంటి హోటల్స్ కానివ్వండి, లేకపోతే తక్కువ ఖర్చుతో ఉండేటటువంటి హోటల్ కానీ వీడు ఏ విధంగా అయితే కోరుకుంటున్నాడో మీకు సంతృప్తి అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా వాడు ఎంపిక చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్, దట్ ఈస్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్ట్. ఎట్ ద థర్డ్ లెవెల్ ద మార్కెట్ ప్రిపేర్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ ఏ సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ కండిషన్స్ బయర్స్ నార్మల్లీ ఎక్స్పెక్ట్ వెన్ దే పర్చేస్ ద ప్రొడక్ట్. హోటల్ గెట్స్ ఎక్స్పెక్ట్ ఎ క్లీన్ బెడ్, a clean bed, fresh towels, working lamp and relative degree of quietness, because most hotels can meet this minimum expectation. The traveler normally will settle for whichever hotel is most convenient or least expensive. That is the third level of the product. And the fourth level, it is augmented product means vistarinchinatuvanti vastuvu. ee naalgo sthayilo marketerlo cheyante vastu vistarana roopakalpana viniyogadarulu aashinche paridhi kante ekkuvaga untundi. ikkada విస్తరించినటువంటి వస్తువు గురించి మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ మార్కెటర్లు వినియోగదారులు ఆశించే పరిధి కంటే ఆ వస్తువుకు సంబంధించి విస్తరణ కానివ్వండి, రూపకల్పన కానివ్వండి, చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఒక హోటల్లో రిమోట్తో పనిచేసే టీవీ, తాజా పుష్పగుచ్చాలు, మంచి భోజనశాల, మెరుగైన రూమ్ సేవలు అందించుట మొదలైనవిగా ఉండవచ్చు. ఇప్పుడు ఇందాక వాళ్ళు కోరుకున్నటువంటి దానికన్నా ఇక్కడ ఎక్కువగా వాళ్ళు మార్కెట్లు వినియోగదారులకు ఆశించే దానికన్నా ఎక్కువగా చూడడానికి అవకాశం ఈ నాలుగు అంతస్తులు ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ ఆర్గ్యుమెంటెడ్ ప్రొడక్ట్ విస్తరించడం. అంటే ఇక్కడ ఉదాహరణకు హోటల్, అదే హోటల్లో తీసుకుని మనం బస్ చేయడానికి సిద్ధపడ్డామనుకుంటే అక్కడ రిమోట్తో కూడినటువంటి టెలివిజన్ కానివ్వండి, అట్లాగే మంచి శుభ్రమైనటువంటి భోజనం కానీ, మంచి భోజనశాల కానివ్వండి, అట్లాగే మెరుగైనటువంటి రూమ్ సేవలు కానివ్వండి, తాజా పుష్పగుచ్చాలు కానీ అన్నీ కూడా ఉండడానికి వంట మొదలైనవన్నీ కూడా ఉండవచ్చు. ఈ విధంగా ఉండేటట్టుగా ఆర్టికల్లు వినియోగదారులు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మెరుగ్గా ఆ వస్తువుకి ఆ విస్తరమైనటువంటిది, రూపకల్పన అనేటటువంటిది చేయడం అనేది ఈ నాలుగవ అంతస్తులో మనం చూస్తామండి. అందుకని చూడండి ఒకసారి వాళ్ళు ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్. ఎట్ ద ఫోర్త్ లెవెల్ ద మార్కెటర్ ప్రిపేర్స్ ఎన్ ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్ దట్ ఎక్సీడ్స్ కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్. A hotel can include a remote control television set, fresh flowers, rapid check-in, express check-out, and fine dining and room service. That is the augmented product. In the last level of product, that is potential product, sambhavya vastu.
ఐదవ స్థాయిలో అంటే ఈ స్థాయిలో ఒక వస్తువుకు సంబంధించి ప్రస్తుతం చేపట్టే విస్తరణ కమ భవిష్యత్తులో చేయబట్టబోయే మార్పులు చేర్పులు సమ్మేళనం. ఇక్కడ ఈ స్థాయిలో మనం చూసినట్లయితే వస్తువుకు సంబంధించి ప్రస్తుతం చేపట్టేటటువంటి విస్తరణ కారణమైనది భవిష్యత్తులో చేపట్టబోయే మార్పులు చేర్పులు యొక్క సమ్మేళనంగా మనం ఈ సంభావ్య వస్తువులో మనం చెప్పుకోవచ్చును. ఈ స్థాయిలో సంస్థలు నూతన పద్ధతుల ద్వారా వినియోగదారుని సంతృప్తి పరచుచు తన వస్తువు ప్రతిపాదన ఇతరుల కంటే భిన్నంగా ఉండే విధంగా చూస్తారు. అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు వినూత్నమైనటువంటి పద్ధతులు మార్గాలను అన్వేషిస్తూ మార్కెటర్లు తన వస్తువు అంటే వాళ్ళు తయారు చేసేటటువంటి వస్తువులకి నూతన పద్ధతులను ఆవిష్కరింప చేసుకుంటూ వినియోగదారుని సంతృప్తి పరుచుకుంటూ వాళ్ళు ఇతరుల కంటే నా వస్తువు మేము తయారు చేసినటువంటి వస్తువులు చాలా భిన్నంగా ఉంటాయి అనేటటువంటి విధంగా చూసేటటువంటి విధంగా మార్కెటర్లు చూస్తారు. సూట్లను అందించే ఈనాటి విలాసవంతమైనటువంటి హోటళ్ళు ఒకనాటి సాంప్రదాయబద్ధమైన హోటల్ భావనకు రూపాంతరము. ఇవాళ సూట్లను అందించేటటువంటి హోటల్స్ ఇదివరకు పూర్వకాలంలో ఉండేటటువంటి హోటల్ యొక్క సాంప్రదాయానికి ఆ హోటల్ సాంప్రదాయబద్ధమైనటువంటి హోటల్ ఆ భావనకు ఇది ఒక రూపాంతరంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంతసేపు కూడా మార్కెటర్లు వాళ్ళ యొక్క తాపత్రయం అనమాట అంటే వినియోగదారుని ఏ విధంగా మనం సంతృప్తిపరచాలి, దీనికోసం వినూత్నమైనటువంటి పద్ధతుల్ని అంటే కొత్త కొత్త పద్ధతుల్ని మేళవించుకుంటూ ఆ వస్తువుకు సంబంధించేటటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా విస్తరణ చేసుకుంటూ ఇతరులకుంటే నేను తయారు చేసేటటువంటి వస్తువు చాలా బేసిక్గా ఉంది అంటే ఇతర హోటళ్ళతో పోలిస్తే ఇతర హోటల్లో ఉండేటటువంటి రూములతో పోలిస్తే నా హోటల్లో రూములు చాలా ఆహ్లాదకరంగా సంతృప్తికరంగా వినియోగదారుడు ప్రతి వినియోగదారుడు వచ్చాక హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంది అనేటటువంటి విధంగా వాళ్ళు చేయడానికి రూపాంతరం చేయడానికి వాళ్ళు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అన్నమాట. మార్కెట్ ఈజీగా వచ్చేటప్పటికి ప్రస్తుత వ్యాపార పోటీ విస్తరించిన వస్తువు స్థాయిలో ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపార పోటీ అంతా కూడా నాలుగవ స్థాయిలో ఉన్నది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆశించే వస్తువు స్థాయిలో పోటీ ఎక్కువగా ఉంటుంది. మన దేశం లాంటి దేశంలో మూడవ స్థాయిలో పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వస్తువు విస్తరణ పద్ధతి వినియోగదారుల వినిమయ విధానాన్ని బట్టి మార్కెటర్లు నిర్ణయించుకుంటూ ఉంటారు. అనగా ఒక వస్తువుని పొందడానికి ఉపయోగించుకున్నకు దాన్ని తీసివేయటకు అక్కడ నిర్వర్తించేటటువంటి పనులను లెక్కలోకి తీసుకుంటారు. సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఆశించేటటువంటి అంటే నాలుగో లెవెలే మనకి ఎక్కువగా కనిపిస్తోంది. మన భారతదేశం లాంటి దేశాన్ని పోల్చుకున్నట్లయితే మూడవ స్టే లెవెల్ అనేటటువంటిది మనకి కనబడుతోంది. ఇక్కడ వస్తువు యొక్క విస్తరణ పద్ధతి వినియోగదారు యొక్క ఆ వస్తువుని వినిమయం చేసేటటువంటి పద్ధతిని కూడా దృష్టిలో పెట్టుకుని మార్కెటర్లు వివిధ నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఒక వస్తువును పొందడానికి ఉపయోగించడానికి దాన్ని తీసివేయడానికి అతను నిర్వర్తించేటటువంటి పనులను లెక్కలోనికి తీసుకోవడం కారణమాట. కాబట్టి విజయవంతమైనటువంటి వ్యాపార సంస్థలు తమ వస్తువు ప్రతిపాదనలను మరిన్ని ప్రయోజనాలకు జోడించి తమ వినియోగదారులను ఆశ్చర్యంతోనూ ఆహ్లాదంతోనూ ముంచెత్తుతాయి. ఇక్కడ ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటూ మార్కెటర్లు విజయవంతమైనటువంటి వ్యాపార సంస్థలు వినియోగదారుల్ని మరింతగా అంటే అనేక రకాలైనటువంటి నూతన వస్తువుకు సంబంధించి లేదా వస్తువుకు సంబంధించి ప్రతిపాదనలు చేసుకుని మరింతగా వినియోగదారులను ఉత్తేజపరచడం కోసము వాళ్ళని ఆహ్లాదంగా ఉంచడం కోసము వాళ్ళని మంచి గరిష్ట సంతృప్తితో ఉంచేటట్టుగా వాళ్ళు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆహ్లాదం అనేది మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది జరిగించేది. ఆహ్లాదం అనేది మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా జరిగించేది. కాబట్టి ఈ విధంగా వస్తువు మార్కెటింగ్లో ఉండేటటువంటి వస్తువు యొక్క లెవెల్స్ ప్రొడక్ట్ లెవెల్స్ని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, ప్రొటెన్షియల్ ప్రొడక్ట్.
ఈ పొటెన్షియల్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ద ఫిఫ్త్ లెవెల్ స్టాండ్స్ ద పొటెన్షియల్ ప్రొడక్ట్ విత్ ఎన్కంపాసెస్ ఆల్ ద పాసిబుల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంటేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ద ప్రొడక్ట్ మైట్ అండర్ గో ఇన్ ద ఫ్యూచర్ హియర్ ఈస్ వేర్ కంపెనీస్ సెర్చ్ ఫర్ న్యూ వేస్ టు సాటిస్ఫై కస్టమర్ and distinguish their offer. Our suit hotel where the guest occupies a set of rooms represent an innovative transformation of traditional hotel product. Today's competition essentially takes place at the product augmentation level. In development countries like India, competition takes place mostly at the expected product level. Product augmentation leads the marketer to look at the user's total consumption system, the way the user performs the tasks of getting, using, fixing, and disposing of the product. Successful companies add benefits to their offering that not only satisfy customers but also surprise and delight them. That is the five levels of new product levels. వస్తువు యొక్క అంతస్తు క్రమాన్ని మనం చూసినట్లయితే ప్రతి వస్తువు కూడా ఇతర వస్తువులతో అనేక అంశాలలో తగిన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈచ్ ప్రోడక్ట్ ఈజ్ రిలేటెడ్ టు అదర్ ప్రొడక్ట్స్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. వస్తువు యొక్క అంతస్తు క్రమం వస్తువు యొక్క ప్రాథమిక అవసరాల నుంచి నిర్దిష్ట అవసరాల వరకు విస్తరిస్తుంది. వస్తువుకు సంబంధించినటువంటి అంతస్తు క్రమము వస్తువు యొక్క ప్రాథమిక అవసరాల నుంచి నిర్దిష్ట అవసరాల వరకు వివరిస్తుంది. వస్తువు యొక్క అంతస్తు క్రమంలో ఈ క్రింది స్థాయిని మనం చెప్పుకోవచ్చండి. దాంట్లో ముఖ్యమైనటువంటి ఏమిటి అంటే అవసరాల కుటుంబము, అంటే వస్తువు కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక అవసరాలకు ఈ అవసరాల కుటుంబం ద్వారా పేర్కొనవచ్చును. నీట్ ఫ్యామిలీ, ఉదాహరణకు జీవిత బీమా ప్రీమియం. అలాగే రెండవది వస్తువు యొక్క కుటుంబం, ప్రొడక్ట్ ఫ్యామిలీ. అన్ని వస్తు కుటుంబాలు తగిన సమర్థతతో ప్రాథమిక అవసరాలను తీరుస్తాయి. అన్ని కుటుంబాలు కూడా ఆల్ ద ప్రొడక్ట్ ప్రాసెస్ ద సాటిస్ఫై ఎ కోర్ నీడ్ విత్ రీజనబుల్ ఎఫెక్టివ్నెస్. అన్ని వస్తు కుటుంబాలు తగిన సమర్థతతో ప్రాథమిక అవసరాలను తీరుస్తాయి. ఉదాహరణకి జీవిత బీమా పొదుపు మరియు పెట్టుబడిగా కూడా పరిగణించబడుతుంది. జీవిత బీమా ప్రీమియం అనేటటువంటిది అవసరం. రెండవది వస్తు కుటుంబం, అదొక జీవిత బీమా పొదుపు చేయడం అనేటటువంటిది మనకి ఇక్కడ పెట్టుబడిగా కూడా పరిగణించబడుతుంది రెండో స్టేజ్లో. రెండవది మూడవది వస్తువు యొక్క వర్గం, కొన్ని సమాన లక్షణాలు గల విస్తృతమైన వస్తువు వర్గం, కొన్ని సమాన లక్షణాలు గల విస్తృతమైనటువంటి వస్తువు అన్నీ కూడా ఒక వర్గంగా ఇక్కడ జీవన పడతాయి, ఇక్కడ తారసపడతాయి. ఉదాహరణకు జీవిత బీమా ఆర్థిక సాధనాలలో ఒక భాగంగా పేర్కొనవచ్చును. ప్రొడక్ట్ క్లాస్ ఏ బ్రాడ్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ హ్యావ్ సర్టెన్ ఫంక్షనల్ సిమిలారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఒక ఆర్థిక సాధనంలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వస్తువు యొక్క లైన్.
ఒకే మార్కెటింగ్ పంపిణీ మార్గాల ద్వారా లేదా ఒకే వినియోగదారుల గ్రూపులకు అమ్మడం లేదా ఒకే విధమైన నిధులను నిర్వహించడం ద్వారా వస్తువు యొక్క లైన్ను పేర్కొనవచ్చు. ఈ ప్రొడక్ట్ లైన్ అనేది ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ గ్రోసరీ గ్రోసరీ రిలేటెడ్ బికాస్ దే పెర్ఫార్మ్ ఏ సిమిలర్ ఫంక్షన్ ఆర్ సోల్డ్ టు సేమ్ కస్టమర్ గ్రూప్స్ marketed through same channels etc. For example, any policy of LIC జీవిత బీమాలో ఏ పాలసీ అయినా అంటే ఇక్కడ ఏ పాలసీ అయినా రకరకాల జీవిత బీమా పాలసీలు ఉన్నాయి మనకి. ఇందులో ఏ పాలసీ అయినా సరే ఎండోమెంట్ పాలసీ కానివ్వండి లేకపోతే డెత్ పాలసీ కానివ్వండి, సో ఏ పాలసీ అయినా సరే ఇది ఒక లైన్గా మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వస్తువు యొక్క రకం ప్రొడక్ట్ టైప్, ఒక వస్తువు లైన్లో అనేక రూపాల్లో ఉన్న వస్తువు రకాలు ఉండొచ్చు. ఉదాహరణకి జీవిత బీమా ఎండోమెంట్ పాలసీ అర్థమైందండి. ప్రొడక్ట్ లైన్ తర్వాత ప్రొడక్ట్ టైప్, ఒక వస్తువు యొక్క లైన్లో అనేక రకాలైనటువంటి వస్తువులు అందులో ఉండొచ్చు. అంటే ఎలా చెప్పుకుంటున్నాం అంటే ఉదాహరణకి ఎండోమెంట్ పాలసీ ఆఫ్ ఎల్ఐసి ఏ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ విదిన్ ఏ ప్రొడక్ట్ లైన్ ద షేర్ వన్ ఆఫ్ సెవరల్ పాసిబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ పాలసీ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ బ్రాండ్, బ్రాండ్ అంటే ఒక పేరు లేదా గుర్తుగా పేర్కొనవచ్చును. ఇప్పుడు జీవిత బీమా ఉందనుకోండి, దాని యొక్క గుర్తు మనం చెప్పుకోవాలంటే కాంతి గుర్తు ఉంటుంది. సో బ్రాండ్ ఏ నేమ్ టెర్మ్ ఆర్ సింబల్ అసోసియేటెడ్ విత్ ద ఫీచర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ టు ఐడెంటిఫై ఇట్ ఇన్ ద మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ సింబల్ ఆఫ్ ఎల్ఐసి, లైట్ సింబల్ ఆఫ్ ఎల్ఐసి దట్ ఇస్ ద బ్రాండ్ ఆర్ సింబల్. ఓకేనా. నెక్స్ట్ ప్రొడక్ట్ లైన్ వస్తువు, ఒక వస్తువు లైన్లో పరిమాణము ధర ప్రయోజనాలు ఆధారంగా గుర్తించబడేదే వస్తువు. అంటే ఏ డిస్టింక్ట్ ఐటమ్ విత్ ఇన్ ద ప్రొడక్ట్ లైన్ రికగ్నైజబుల్ బై సైజ్ ప్రైస్ అపీరియన్స్ బెనిఫిట్స్ ఎట్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ మిత్ర, జీవన్ మిత్ర ఓకే దట్ ఈస్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ డిఆర్జి ఆఫ్ ద ప్రొడక్ట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇవాళ మనం వస్తువు అంటే ఏమిటి, వస్తువు యొక్క వివిధ రకాల వస్తువు యొక్క దశలు ఏంటి, లెవెల్స్ ఏంటి, స్థాయిలు ఏంటి, అలాగే అంతస్తు క్రమానికి సంబంధించినటువంటి వివరణ మనం చెప్పుకున్నాము. రేపు క్లాసులో మిగిలినటువంటి విషయాన్ని మాట్లాడుకున్నామండి. ఓకే, ఇది కొంచెం పెద్ద టాపిక్ అంటే పెద్ద యూనిట్ ఇది, ఇది కొంచెం పెద్ద యూనిట్, కొంచెం మీరు జాగ్రత్తగా చదవాలనేది, జాగ్రత్తగా రాయడానికి కూడా కొంచెం అవకాశం ఉండేది దీంట్లో. ఎందుకంటే వస్తువులు మార్కెటింగ్లో వస్తువు అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది కాబట్టి, వస్తువు లేకపోతే ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా వినియోగదారులు ఆ వస్తువుల్ని కొనుగోలు చేసి సంతృప్తి పరచడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి, నూతనంగా నూతన ఆవిష్కరణలను అనేకమైనటువంటి మార్కెటింగ్ పద్ధతులను విధానాలను జోడిస్తూ మార్కెటర్లు ఎప్పటికప్పుడు వినియోగదారుని సంతృప్తి చేరడానికి కోసం అనేక రకాలైనటువంటి వస్తువుల్ని వాళ్ళు తయారు చేస్తూ ఉంటూ ఉంటారు. ఇతరుల కంటే భిన్నంగా ఆ వస్తువుని వాళ్ళు ఆదరించాలి, వాళ్ళ ఆహ్లాదాన్ని పొందాలి, ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వ్యాపార సంస్థలు వస్తువు యొక్క తయారీదారణ దానిలో అనేక రకాలైనటువంటి మార్పుల్ని తీసుకురావడం అనేటటువంటి జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మార్కెటింగ్లో. నెక్స్ట్ రేపు క్లాస్లో మనం వస్తువులకు సంబంధించినటువంటి వర్గీకరణ దాని యొక్క ప్రాధాన్యత గురించి చూద్దాము, అలాగే క్లాసిఫికేషన్ అండ్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ హౌ డు యూ క్లాసిఫై కన్స్యూమర్ గూడ్స్,
వినియోగదారు వస్తువులను ఏ విధంగా వర్గీకరిస్తాడు అంటే వినియోగదారు వస్తువులను ఏ విధంగా వాడు వర్గీకరణ చేస్తాడు అని హౌ యు క్లాసిఫై కన్స్యూమర్ గూడ్స్ అండ్ తర్వాత పారిశ్రామిక వస్తువులను ఏ విధంగా వర్గీకరిస్తారు క్లాసిఫై ఇండస్ట్రియల్ గూడ్స్ వీటి గురించి రేపు క్లాస్లో మనం మాట్లాడుకున్నామండి సో ఒకటి ఇందులో కూడా మీరు చదువుతూ ఉండండి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే ఎప్పుడో చదువుదాం ఎప్పుడో చేద్దామని కాకుండా కొంచెం జనరల్గా టాపిక్ అందించినప్పటికీ కూడా కొన్ని కొన్ని టెక్నికల్ పదాలు అనేటటువంటి మనం ఖచ్చితంగా వ్రాయాలి కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్ అది చాలా ఒకటికి రెండు సార్లు చదువుతూ ఉంటారు ఉండండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్